సాంబశివరావు గారు బేసిక్ గా ఏంటంటే ప్రతిసారి కూడా మనకి మన ఊళ్ళల్లో రైస్ మిల్లులు ఉంటాయండి. ఈ రైస్ మిల్లులు ఇదివరకు ఏం చేస్తాయి అంటే గవర్నమెంట్ ఎంత అడుగుతుందో ఆ మెటీరియల్ వరకు ప్రొక్యూర్ చేసి మిగతా అది ఎవరన్నా రైతులు వాళ్ళంతటా వాళ్ళుగా అది మిల్లులో వేయించుకుని బియ్యాన్ని అమ్ముకోవచ్చు. వాళ్ళల్లో ఓపిక ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థిక స్థోమత ఉన్నటువంటి వాళ్ళు అది దాచుకుని అలా చేసుకుంటారు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో పూర్తిగా ప్రొక్యూర్ చేయమన్నారు. వేరే చోట అమ్ముకునే పరిస్థితి లేదు. ఓ లారీ డైరెక్ట్గా ఓ 10 మంది రైతుల గారికి లారీ తీసుకెళ్ళి చేయించుకుని బియ్యాన్ని డైరెక్ట్గా షాపులో అమ్ముకుందామంటే ఆపేస్తున్నారు. మొత్తం మీరు ప్రొక్యూర్ చేయాలి, మీరేం డబ్బులు ఇయ్యరు. మొదట్లో 48 గంటలు అన్నారు, ఇప్పుడు వచ్చేటప్పటికి డబ్బులు వేయట్లేదు. అదేమంటే 2,500 కోట్లు మా దగ్గర లేవు, కేంద్ర ప్రభుత్వం 4,000 కోట్లు ఇస్తే మేము కడతామన్నారు. రైతేమో మీకు ధాన్యం ఇచ్చేయాలి, డబ్బులేమో మీరు ఇయ్యరు. వాళ్ళని అమ్ముకొని ఇయ్యరు, రైస్ మిల్లులో దాన్ని పండ ఇది చేసుకొని ఇయ్యరు, దాన్ని వడ్లుని ఒలుచుకొని ఇయ్యరు. ఇదంతా చేసేసి మీరు రైతులకు న్యాయం చేస్తున్నాం అంటున్నారు. ఏం న్యాయం అవుతుంది అక్కడ? సాయి గారు, మినిమం రేటుకి రైస్ మిల్లు కొనలేక హెవీ ప్రొక్యూర్మెంట్ ఎందుకు కొన్నారు సార్? మీరు ఎంత కొంటున్నారు సార్ బియ్యం? నేను చెప్తాను మీరు ఎంత కొంటున్నారు. 50 రూపాయల నుంచి 55 రూపాయలు కొంటున్నారు సోనా మసూరి లాంటి బియ్యం మధ్యతరగతి. అదే రైతు దగ్గర నుంచి మొత్తం పంట అంతా చేపిస్తే 24 రూపాయలు పడుతుంది. దాన్ని వాళ్ళకి రైతుకి ఇస్తున్నటువంటిది మీరు రైస్ మిల్లు అంతా కలిపితే 24 నుంచి 25 రూపాయలు పడుతుంది. నాకు 35 రూపాయలకి ఇవ్వండి, నేను కొనుక్కుంటా. మీరు ఎందుకు అమ్మనియరు వాళ్ళని? దారుణంగా రాష్ట్రంలో అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు మూసేశారు. ప్రతిపక్ష నాయకులు రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతా ఉంది. చెప్పండి సోనా మసూరి ఏమండి, కనీసం ఒక మాట చెప్పాలి, సలహా చెప్పాలి. కేసులు పెడుతున్నారు సాయి గారు, ఈరోజు రాజధాని దారుణంగా ఉంది. సోనా మసూరి సాయి గారు, పింఛన్లు సాయి గారు, చౌదరి గారు ఒక నిమిషం, డైరెక్టర్ ఒక నిమిషం చెప్పండి. ఆగండి ఆగండి, సాయి గారు మీరు ఇందాక 28 రూపాయలు పడుతుందని సార్, 100 కిలోలు ప్యాడి చేస్తే 67 కిలో 100 కిలోలు ప్యాడి చేస్తే 78 కిలోలు వస్తుంది, 38 రూపాయలు. నేను 70 కిలోలే చెప్తున్నా. మీరు అను అది అకార్డింగ్ టు మాయచర్ నేను చెప్తున్నా. నేను చెప్పేది రండి, అకార్డింగ్ టు మాయచర్ బట్టి 70 కిలోలు వస్తుంది. అది బాగా డ్రై అయితే ఇప్పుడు రాదు, ఆఫ్టర్ మార్చ్ వస్తుంది, ఇప్పుడు 67 కిలోలు వస్తుంది. ఇది ఎంత పడుతుంది కాస్ట్ అంటే 36 రూపాయలు 37 రూపాయలు కాస్టింగ్ పడుతుంది. ఎట్లాగండి 50 రూపాయలు అమ్మేదానికి, ప్రైవేట్ మార్కెట్ లో 50 అమ్మేదానికి ఎవరికి ఇంట్రెస్ట్? ఎట్లా ఎట్లా అది 40 రూపాయలు? ఎలా 36 రూపాయలు అండి? ఎలా 36 రూపాయలు? ఒక్క నిమిషం, సాంబశివరావు గారు, ఇవాళ మీరు 2,000 రూపాయలు వేసుకోండి కనీస మద్దతు. మీరు ఇచ్చింది ఇస్తున్నది 2,000 వేసుకోండి. 70 రూపాయలతో కనుక డివైడ్ చేస్తే 28 రూపాయలు పడుతుంది. ఏది 70 కిలోలతో డివైడ్ చేస్తే 28 రూపాయల 57 పైసలు పడుతుంది. 2,000 వీళ్ళు ఇస్తుంది 1,750. 1,100 సార్ 72 కిలోలు బస్తా అంటే మన రైతు దగ్గర 72 క్వింటాకు వస్తే 1,800 రూపాయలు. 1,800 రూపాయలు డివైడెడ్ నేను అది 1,800 కాకుండా 2,000 వేసా. 2 ఏది ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా వేసా. షాప్ ఓడి దగ్గరికి వెళ్ళడానికి అయ్యే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా వేస్తే మీకు అక్కడ రైస్ మిల్లులో మీకు తెలుసు. రైస్ మిల్లుకి పోతే అక్కడ ఉన్న నూక ఓక తౌడు తీసేసుకుని దాని బదులుకి ఛార్జీ తీసుకోరు. 100 కిలోలకి 70 కిలోలు ఇస్తారు. 67 వేసుకున్నప్పుడు 70 వేసాం. ఇక్కడ ఇక్కడ వస్తున్నటువంటిది 28 రూపాయలు లేదు, 30 రూపాయలు వేసుకోండి. ఇక్కడ 30 రూపాయలకి రైతు దగ్గర నుంచి బియ్యం రైస్ షాప్ వాళ్ళ దగ్గరకు వస్తుంది. మీరు అది మాకు 35 రూపాయలకి అమ్మండి. మీకు 55 రూపాయలు మీరు ఇవాళ మనం కొంటున్నాం అంటే నాకు మిగులుతుంది, రైతుకి ఒక 5 రూపాయలు మిగులుద్ది కదా. 6 రూపాయలు చెప్పండి ముందు, అది ఎవరికి వెళ్తుంది? 6 రూపాయలు చెప్పండి. మీరు 36 దగ్గర 36 ఎందుకు అవుతుంది? అది మొగ్గ మీరు చెప్పండి. అసలు మేము పెక్కూరు చేసి మా అదిగా సాయి గారు, మేము పెక్కూరు చేసి ప్రైవేట్ మార్కెట్ లో మేము బియ్యం అమ్మట్లేదు సార్. అవును సార్, మమ్మల్ని ఎందుకు చేసి వైట్ పిన్ ఇవ్వాలని? ఇంకోటి మీకు కావాలంటే తనకి ఇష్టమైతే, లేదు అన్నప్పుడు తన ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటాడు. తన ఇష్టం వచ్చి అమ్ముకునే స్వేచ్ఛని మీరు ఎలా కావాలి? సాయి గారు, సాయి గారు, సాయి గారు,
సాకు ఒక మీకు అందరికీ ఒక రాంగ్ రిపోర్ట్ వచ్చింది. మేము ప్రొక్యూర్ చేయకపోతే చెప్పేది రండి బయట మార్కెట్లో అమ్ముకోవటానికి వీల్లేదని మా సివిల్ సప్లైస్ అధికారులు ఎవరు లేదు 1850 రూపాయలకి కొనుగోలు రైస్ మిల్లర్లు పంటలేదు. మేము ఆపటం నాగభూషణ గారు చెప్పేది చెప్పేదండి లేదు సార్ మాకు అవసరమేముంది. మీ సాయి గారు ఒక మాట ఏనండి, దుగ్గిరాల్లో నాగభూషణ్ గారు ఉన్నారు, అక్కడ రైస్ మిల్లు చాలా ఉన్నాయి, తెనాల్లో రైస్ మిల్లు ఉన్నాయి, మేమేమన్నా మార్కెట్లో ప్రైవేట్ పర్చేసింగ్ ఆపేమో చెప్పమని నేను ఒప్పుకుంటా, ఇప్పుడే ఒప్పుకుంటా. ఐ విల్ అపాలజీ టు యూ రైట్ చెప్పమండి నాగభూషణ్ గారిని, ఆయనకి రైస్ మిల్లుల గురించి దిగిరాల తెనాల్లో రైస్ మిల్ గురించి తెలుసు. పర్చేసింగ్ ఆపేమా ప్రైవేట్ పర్చేసింగ్ ఆపేమా? సాంశరారు ఆపారు కాదు, అక్కడ అడిగేది రైతుకి గిట్టుబాటు ధర అంటే మార్కెట్ ఉపాధి 55 రూపాయలు అమ్ముతున్నప్పుడు రైతుకి ఎందుకు ఎలా ఇస్తారు అంటే ప్రైవేట్ మార్కెట్ లో మీరు నిర్ణయం.